భాగ్యగా చల్లగా రిషల్ శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా నమస్కారం అన్నయ్య, అంత క్షేమమేనా? అంత క్షేమమేనాయనా? మీరు కులాసానా? కులాసమే. కులాసమే. ఏ పాట పాడబోతున్నారు? నేను పాడబోయే పాట పేరు అల్లా శ్రీరామ. చిత్రం శ్రీరామదాసు, పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు, ఇంకా విజయేశుదాస్ గారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు. రాసిన వారు వేదవ్యాస గారు. బాగా పాడండి తమ్ముడు. సరే అన్నయ్య. శ్రీరామ నామ
నువ్వేనా అని ఏంట్రా సింగింగ్ ఏంట్రా అది ఒరే బ్రిలియంట్ రా థాంక్యూ అసలు నీ దగ్గర నుంచి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ పాట ఏం పాడతాడో ఎలా పాడతాడో సెమీ క్లాసికల్ రౌండ్లో ఏం చేస్తాడో అని నేను భయపడుతూ ఉన్నాను ఈ ప్రీ ఫైనల్స్లో నువ్వు లాస్ట్ నాకు చాలా గుర్తుంది పోయిన ఎలిమినేషన్ రౌండ్లో నా పక్కన ఇలా నించుని ఇలా చూస్తూ ఎలిమినేట్ అవుతానా అని ఏడుస్తూ నించున్నవాడు ప్రీ ఫైనల్స్లోకి సాధించి ఇట్లాంటి పాట పాడావురా నువ్వు థ్యాంక్ యూ బ్రో ఎక్స్ట్రాఆర్డినరీ అసలు నీ నీ కృషి నువ్వు పెట్టిన ఈ అసలు ఆ కాన్సన్ట్రేషన్ ఈ పాటకి నీ సిన్సియారిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ జోహర్లు రా నిజంగా మన ఋషులనా అనిపిస్తుంది అసలు ఈజ్ నాట్ మన ఋషులు ఇప్పుడు ఎంతో మెచ్యూరిటీ వచ్చేసింది ప్రీ ఫైనల్స్ లో వీడు సింగింగ్ లో కూడా వీడు చేసే ఈ ప్రయత్నంలో ఈ ఎఫర్ట్ లో కృషి వాడు పెట్టిందంటే నిజంగా చెప్పలేను ఎన్ని ఎన్ని మాటలు ఉన్నాయో నాకు సునీత గారు మీరు కన్నీళ్ళు వస్తున్నాయి నాన్న నిజంగా ఇది నీ పట్టుదలకి నీ కృషికి నీ భక్తికి నీ పారవశ్యానికి శృతిలో ఉందా ఇవన్నీ కాదు నాన్న ఈ పాట నీకు ఇచ్చారు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత సాధన చేసి ఎంత భక్తిగా ఈ పాట ఇక్కడ పాడావంటే నువ్వు యు ఆర్ ద విన్నర్ నా దృష్టిలో థ్యాంక్ యూ బాగా పాడే వాళ్ళు ఎలాగూ బాగా పాడతారు అది అది పాయింట్ ఎలాగూ బాగా పాడతారు ఇప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీగా పాడారా పాడలేదా అనేది అది వేరే విషయం కానీ నువ్వు నీ ప్రయాణం నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో రుషిల్ ఈ పాటలు మాత్రమే సరిగా పాడగలడు అసలు క్వార్టర్ ఫైనల్స్కి వస్తాడా అని చాలా మందిలో సందేహం ఉన్నా అది దాటుకుని సెమీఫైనల్స్కి వచ్చి ప్రీ ఫైనల్స్లో పాడుతూ రకరకాల పాటల్ని నువ్వు ప్రయత్నిస్తూ అసలు ఇక్కడికి వచ్చావు కాన్వర్సేషన్ అంతా అయిపోయింది నువ్వు కళ్ళు మూసుకొని తాదాత్మ్యంలో రామనామం చేస్తూ ఉంటే ఆహా మనసు ద్రవించిందిరా నాన్న గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మంచి పాట పాడారు రిషిల్ ముందుగా ఈ పాట స్వరపరిచిన కీరవాణి గారు అత్యద్భుతం పాట రాసిన వేదవ్యాస గారు ఈ వేదవ్యాస గారు గొప్ప దర్శకులు గొప్ప రచయిత అయిన జేకే భట్టార్ గారికి జేకే భారవి గారికి సోదరులైన ఈయన ఎస్వి ప్రాచ్య కళాశాలలో సంస్కృత బోధకులుగా ఉన్నారు ఆయన అక్కడ ఉపాధ్యాయులు ఆయన పనిచేస్తూ పాటలు రాసేవారు ఈయన చాలా తక్కువ సినిమాలకు రాశారు కానీ మంచి సినిమాలకు శ్రీమంజునాథ పాండురెంగడు రామదాసు సిరిడి సాయి జుమ్మందినాదం వెంగమాంబ ఓం నమో వెంకటేశాయ ఇలాంటి చిత్రాల్లో ఆధ్యాత్మిక భావాలు ఆముష్మిక భావాలు రేకెత్తించే ఎన్నో గొప్ప పాటలు రాశారు ఈయన ఆయన దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు ఈ మధ్య ఇప్పుడు ఆయనకు మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈ పాట మనకిచ్చినందుకు మన జాతికి ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అందరం అభినందనలు తెలియజేయాలి శృతగారు నిజంగా నీ పాటకు కదిలిపోయారు నీ పాటకు కదిలిపోని వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు అంత కృషి మంచి మాట చెప్పారు చరణ్ గారు కృషి పట్టుదల నీ పాట గురించి అంటే నువ్వు మొదటి చరణం తర్వాత స్వరాలు వచ్చాయి కదా రిషి అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళిపోయావురా పాటలో ఒక మాట చెప్తాను ఒకే మాట నువ్వు గానం చెయ్యలేదు ధ్యానం చేసావు విజయప్రకాష్ గారు చూసావా అలా స్తంభించిపోయారా అంటే వీడు ఏం నిరూపించాడంటే సంగీతం కన్నా శ్రేష్టమైనది ఆ భక్తి అని నిరూపించాడు అలాగే లీనమైపోయాడు ఆ పాటలో వాడు పాట శ్రీరామచంద్రమూర్తి అందరూ ఒకటే అలా కనబడింది నాకు మ్యూజికల్ లాంగ్వేజ్లో చూస్తే అఫ్కోర్స్ ఒక 100 ఎలిమెంట్స్ వీ కెన్ టాక్ కానీ ఒక హ్యూమన్ ఎలిమెంట్ అని చూస్తే ఎపిటమీ ఆఫ్ హౌ టు డిస్క్రైబ్ దట్ అంటే అలా కళ్ళు మూసుకుని అలా పాడుతూ ఉంటే వాడినే చూస్తూ ఉన్నా ఇలా ఎలా హౌ క్యాన్ హీ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ అని అంటే వీడికి స్కూల్లో ప్రాజెక్ట్ ఇస్తే కూడా ఇలాగే చేస్తాడేమో బహుశా వీడు లైఫ్లో ఏ పని చేసినా ఆ పనిలో 100% ఇవ్వడం వాని క్యారెక్టర్ రేపు ఏదైనా కంపెనీలో వాడు చేరితే వాట్ ఎవర్ ప్రాజెక్ట్ హీ గెట్స్ హీల్ డూ 100% హిస్ క్యారెక్టర్ ఈస్ టు డూ ఎవ్రీథింగ్ హోల్ హార్టెడ్లీ 100% అది చాలా రేర్ క్వాలిటీ నువ్వు కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే నీకేం కనపడింది రిషిల్ నాకు ఓం శ్రీరామచంద్ర అట్లా కనబడుతున్నారు లేదు శ్రీరామచంద్రమూర్తి నీ ద్వారా మాకు కూడా కనబడదు మేము చూసాం శ్రీరామచంద్రమూర్తిని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ చూసాం పాడుతూ తీయగా
వేదిక మీద. రిషిల్ అందరూ చెప్పినట్టు వీ రియలీ డోంట్ నో నువ్వు ఫైనల్ సిక్స్ సెలెక్ట్ అవుతావా లేదా నాకు తెలియదు, ఎందుకంటే అందరి మార్క్స్ బట్టి మనం డిసైడ్ చేయాలి. కానీ నిజంగా చెప్తున్నా, లైఫ్ అనే ఒక అది కాంపిటీషన్ కాదు, కానీ లైఫ్ అనే ఒక ప్రయాణంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. యూ విల్ బీ ది విన్నర్ ఇన్ ద జర్నీ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. ఆల్ ద వెరీ బెస్ట్. వీ లవ్ యూ రిషిల్, ఇది గుర్తుపెట్టుకో. వీ లవ్ యూ. Oh, everyone loves Rishil. Thank you, sir. God bless you, man. God bless you. Thanks. Mummy, vidu chala mundi kada jagamundi kada aa pattudalera naiku ninnu pre finals lo teeskochi ee paata ichina kuda nu daniki bhayapadakunda nenu paadtanani teeskoni inta krushi chesi nu paadavante nijanga nee munditaname ninnu ikkada nilabettindi. సునీత గారు అన్నట్టు పాడగలిగే వాళ్ళు పాడతారు, వాళ్ళలో చిన్నది ఇక్కడ కొంచెం పోయింది అక్కడ కొంచెం పోయింది అంటారు. కానీ నీ ప్రయాణం ఫస్ట్ రౌండ్ నుంచి, నేను ఎక్కడో ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో కూడా ఉండడు రిషిల్ ఎలాగో సరదాగా ఉన్నాడు, మంచి కాంటెంట్ ఇస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, సో మాకందరికీ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంతే తప్ప ఆఖరిదాకా ఉండడు అనుకున్నాను. కానీ ప్రీ ఫైనల్స్లో వచ్చావు, ఈ ప్రీ ఫైనల్స్లో ఇప్పుడు అందరికీ టఫ్ ఇచ్చావు నువ్వు. నిజంగా యాక్చువల్గా నేను చెప్పాలంటే అందరికీ టఫ్ ఇచ్చేసావు నువ్వు. ఇప్పుడు వాళ్ళకి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు జడ్జెస్. ఇప్పుడు ఎలా నీకు మార్క్స్ వేసి నువ్వు ఫైనల్స్కి వెళ్తావా లేదో నిజంగా నాకు కూడా తెలియదు. కానీ నువ్వు ఇవాళ గెలిచావు, వీళ్ళందరూ చెప్పినట్టుగా నువ్వు ఇవాళ గెలిచావు ఈ పాడుతా తీయగ సీజన్కి. నువ్వు ఇవాళ విన్నర్. థ్యాంక్ యూ. ఫైనల్స్కి రాకపోయినా కూడా నాకు నాకు అక్కర్లేదు, అసలు నువ్వు ఫైనల్స్ రాకపోయినా కూడా నాకు పర్వాలేదు. కానీ ఇవాళ ఈ పాట నువ్వు ఇలా పాడినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకొక్కసారి గట్టిగా రిషిల్ కోసం, వాడి కృషి కోసం. So proud of you, bro. Thank you, bro. అది మన ఇద్దరం ఇలా మ్యాచింగ్గా వేసుకున్న దానివల్లే నువ్వు ఇంత బాగా పాడావని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేను బాగా పాడాను కాబట్టి బాగా పాడాను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ.